నా పేరు పి నాగరాజు. నేను బీటెక్ చదువుకున్నాను. మా నేను వచ్చి ఇక్కడ అనంతపురం జిల్లాలో శ్రీ న్యూ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ ఆర్సీసీ మ్యానుఫ్యాక్చరింగ్ పైప్ యూనిట్లో గత 2 సంవత్సరాలుగా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ పైపుల విషయంలో దాదాపు 8 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమంటే, ఈ ఆర్సీసీ హ్యూమ్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు కావాల్సినటువంటి పదార్థాలు సిమెంట్ ఎక్కువ ముఖ్యం, ప్రాధాన్యత ఎక్కువ తీసుకుంటుంది. సిమెంటు, స్టీలు, వాటర్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, మళ్ళీ మెటల్ కానివ్వండి, అన్నిటి మీద కంపేర్ చేస్తే మనము సిమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క పైపు క్వాలిటీ అనేది మెయిన్, దాని యొక్క కాంక్రీట్ స్ట్రెంత్ అంతా రావడానికి కావాల్సినటువంటి పదార్థం మెయిన్ సిమెంట్. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఈ సిమెంట్ రకరకాలుగా వాడినప్పటికీ కూడా భారతీయ సిమెంట్ 53 గ్రేడ్ ఓపీసీ సిమెంట్ బెస్ట్ క్వాలిటీ, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్వాలిటీ ఉన్నటువంటి సిమెంట్గా పేరు, దాని యొక్క ఖ్యాతి కూడా. మేము దాన్ని తయారు చేసేటప్పుడు, పైపు తయారైనప్పుడు దాని అర్లీ సెట్టింగ్ అంటే వేరే సిమెంట్లు కంపేర్ చేసినప్పుడు భారతీయ సిమెంట్ 53 గ్రేడ్ సిమెంట్ అనేది చాలా అర్లీ సెట్టింగ్కి త్వరగా పైపు తయారైపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాని ఈ ఫినిషింగ్ కానివ్వండి, దాని నాణ్యత కానివ్వండి, దాని పైన అటువంటి ఆకృతి అంటే దాని యొక్క కలర్ కానివ్వండి చాలా చక్కగా ఉంది. ఇంకా భారతీయ సిమెంట్ తప్పితే వేరే సిమెంట్ వాడకూడదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. 1.5 ఇయర్ నుంచి ఈ సిమెంటే వాడుతున్నాము. మా మేనేజ్మెంట్కి కూడా వేరే సిమెంట్ అంటే కూడా మేము దాని గురించి వద్దు, మాకు భారతీయ సిమెంటే కావాలని చెప్పడం జరుగుతుంది. లేబర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మేము ట్యాంక్లో క్యూరింగ్కి పంపించిన తర్వాత దాదాపుగా 53 గ్రేడ్ అయితే ఒక 1 వీక్, యాజ్ పర్ టెక్నికల్ డిజైన్ ప్రకారము 1 వీక్ క్యూరింగ్ పెడితే సరిపోతుంది.